కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాకు వెంటనే సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు. భారతదేశానికి ప్రజలకు అన్ని రకాల సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ ట్వీట్ చేశారు. ప్రాణాధార మందులను, ఇతర వైద్య పరికరాలను మీ దేశానికి పంపుతామని ఆయన అన్నారు. పాండమిక్ తొలి సమయంలో తమ దేశంలోని ఆసుపత్రులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయో, మీరు మాకు అప్పుడు ఎలా సాయం చేశారో తమకు గుర్తు ఉందని, ఇప్పుడు మీకు కూడా అలాగే హెల్ప్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇండియాలోని పరిణామాలను తాము గమనిస్తున్నామని డెలావర్లో విశ్రాంతి తీసుకుంటున్న బైడెన్ అన్నారు. అటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను వెంటనే పంపుతామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్, భారత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్కు హామీ ఇచ్చారు. ఫోన్లో మాట్లాడిన ఆయన, తమ దేశం నుండి థెరాపెటిక్స్, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్స్, వెంటిలేటర్స్, పీపీ కిట్స్ తదితరాలను ఇండియాకు పంపుతామని తెలిపారు.